హలో, నేను మీ చైతన్య. నేను మీ లిఖిత్. వెల్కమ్ టు చైతన్య లిఖిత్ బ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో ఇవాళ అయితే నేను ప్లాన్స్ కొనుక్కోవడానికి ఇక నర్సరీకి వెళ్తున్నాను. సో అక్కడ ప్లాన్స్ అవన్నీ తెచ్చుకొని ఇంట్లో గార్డెనింగ్ చేసుకుందామని. నర్సరీ వచ్చేసి కోతాడ క్రాస్ రోడ్ దగ్గర ఉంది. సో మా ఇంటి దగ్గర నుంచి నర్సరీ వచ్చేసి 4 కిలోమీటర్స్ ఉంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. నర్సరీ దగ్గరికి వచ్చేసాము. నర్సరీ పేరు వచ్చేసి ధరణి నర్సరీ. చూడండి చూడు, అసలు అయితే గేట్ క్లోజ్ లో ఉంది, ఓపెన్ లో ఉంటుందో లేదో ఇంకా ఉన్నారా లేదో తెలీదు, చూద్దాం మరి ఏం జరుగుతుందో. బైక్ అయితే ఉంది. చూడండి లోపల అయితే చాలా ప్లాంట్స్ ఉన్నాయి, కలర్ఫుల్ ప్లాంట్స్ ఉన్నాయి. ప్లాంట్స్ కావాలా? ప్లాంట్స్ ఉన్నాయా? సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్లాంట్స్ ఉన్నాయంతా, వాచ్మెన్ అడిగితే ఉన్నాయి. సో ఇప్పుడైతే నేను నర్సరీ లోపలికి వచ్చేసాను. ఎందుకంటే ఉన్నాయంట ప్లాంట్స్, చూడండి చాలా పెద్దగా ఉంది. ఆ లాస్ట్ వరకు మొత్తం ప్లాంట్స్ ఉన్నాయి. సో ఇంకా వీళ్ళని ఎంత ఏంటి అని కాస్ట్ను మనకి కావాల్సిన ప్లాంట్స్ ఏమైనా ఉంటే చెక్ చేసుకున్నాము. మొత్తం చూసేసి మనకి కావాల్సిన వాళ్ళని చూసుకున్నాము. సో ఫ్రెండ్స్ చూడండి, ప్లాంట్ చాలా బాగుంది. ఇదైతే షోకేష్కి మనం పెట్టుకోవచ్చు బయట. దీని పేరు సైకాస్ అంట. సో ఫ్రెండ్స్, ఇందాకైతే వాచ్మెన్ వాళ్ళ సార్ని తీసుకొస్తానని వెళ్ళారు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఇంతవరకు అయితే నేనే చెక్ చేస్తున్నాను. చూడండి ప్లాంట్ చాలా బాగుంది, క్యూట్గా కూడా ఉంది. చూడండి చాలా బాగుంది కదా. దీని పేరు అయితే నాకు తెలీదు, వాళ్ళని అడగాలి. చాలా బాగుంది ఇది. అలానే ఇక్కడంతా మొత్తం షోకేస్ ప్లాంట్స్ ఉన్నాయి. చూడండి ఈ పాట్ అయితే చాలా బాగుంది. బాటిల్లో పెట్టారు దీన్ని, గ్లాస్ బాటిల్ ఇది. కింద పడితే పగిలిపోతుంది. చాలా ఎన్న బాగుంది చూడండి, ఎంత మంచిగా డెకరేట్ చేసుకున్నారు వీటిని అయితే. అలానే అటంతా చూడండి, అంతా బా అంతా షోకేస్ చెట్లే. ఇటు చూడండి, ఇదేదో కూడా పాట్ ఉంది ఇక్కడ. ఇది బాగుంది చూడండి. ఈ పాట్ కూడా చాలా బాగుంది. ఇది క్రీపరు, క్రీపర్లో ఇట్లా కూడా. ఇది కూడా ఇటు హ్యాంగింగ్స్ మనకి బయట నర్సరీలో ఇలాంటివి కనపడుతూనే ఉంటాయి కదా, ఇలా ఉన్నాయి. ఇక్కడ చాలా బాగుంది చూడండి. ఇది కూడా షోకేస్. ఇక్కడ అంతా షోకేసే ఉన్నాయి. మన ఫ్లవర్స్ అయితే ఇంకా అటు ఉన్నాయి. ఇక్కడ క్రీపర్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇది ఒక క్రీపరే, ఇది ఒక టైప్ ఆఫ్ క్రీపర్. ఇది చూడండి పేపర్ లాగా, ఇది కూడా పేపర్ లాగే ఉంది. నిజంగా అలోవేరా ఉంటుంది కదా, అలానే ఉంటుంది చూడండి. ఇది కూడా చాలా బాగుంది. దీని పేరు వచ్చేసి ఆగ్నోలియా అంట. అన్నీ వాళ్ళే చెప్తున్నారు, ఎందుకంటే నాకు అంతగా షోకేస్ ప్లాంట్స్ అయితే తెలీదు. ఫ్లవర్స్ అయితే నాకు చాలా. ఇదైతే కౌరవులు పాండవులు తీగ అంట. ఇది ఒక క్రీపర్ చూడండి. ఈ ఫ్లవర్ చాలా బాగుంది. ఇంకా ఇది క్లోజ్లో ఉంది, ఇంకా పెద్దగా అవుతుందంట. నాకు ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువ ప్లాంట్స్ కూడా అంతగా లేవు చూడండి. చూడండి మొత్తం ఎంపీ ఇంకా స్టాక్ రాలేదంట. సో ఇక్కడైతే మొత్తం ఈ నర్సరీలో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి అంతగా ట్రాన్స్పోర్టేషన్ లేదంట వీళ్ళకి. సో అందుకనే ఎక్కువ ప్లాంట్స్ కూడా లేవు చూడండి. ఇదంతా మొత్తం నిండుతూ ఉంటుంది, అది అయిపోయింది చూడండి. ఈ ఫ్లవర్ కూడా బాగానే ఉంది. ఇది ఇంకా పెద్దగా ఉంటుందంట. ఇది ఒక క్రీపరే. సో చూడండి రాధా మనోహర్ చెట్టు అంట. దీని పేరు రాధా మనోహర్ అన్నమాట. చూడండి చాలా బాగున్నాయి ఫ్లవర్స్. ఇది వచ్చేసి సింగిల్ పెటల్ అంట. ఇది చూడండి, ఇది డబుల్ పెటల్ అంట. ఇది రాధా మోహనంలో ఒకటి సింగిల్ పెటల్ ఉంటాయంటే ఒక డబుల్ పెటల్ ఉంటాయంట. సో ఇది వచ్చేసి డబుల్, ఇది వచ్చేసి సింగిల్ చూడండి. చాలా బాగుంది చెట్టు. ఇది మన ఇంటి ముందు కూడా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. క్రీపర్ కింద నుంచి బయటకు బలి పాకి మంచిగా. సో చూడండి ఇది వచ్చేసి క్యాటస్ అంట. ఈ ఎల్లో ఫ్లవర్ ఉంది దీనికి. ఈ సమ్మర్లోనే స్పెషల్లీ ఈ ఎల్లో కలర్ ఫ్లవర్ వస్తుందంట ఈ క్యాటస్కి. దీని పక్కన ఉన్నాయైతే నాకు తెలియదు, కానీ ఇదైతే క్యాటస్ అని తెలుసు. రౌండ్గా ఉంది చూడండి. సో చూడండి ఇప్పుడు క్యాటస్ పక్కన ఇదేదో సక్లెంట్ అంట. చాలా బాగుంది, పెద్దగా కూడా చాలా బాగుంది చూడండి.
ఇది కూడా ఒక క్యాటస్ లో ఒక టైప్ అంట సర్క్యులెంట్ అంట ఇది ఇక్కడ ప్లాంట్స్ తో పాటు సాయిల్ కూడా ఉంది రెడ్ సాయిల్ మళ్ళీ కోకో పిట్ కూడా ఉంది చూడండి కోకో పిట్ रेनी सीजन चूस्ते उमो इपड़े मेमुसावे सो इंका नैक्स्ट इंक चूदा सो प्लीज लाइक शेयर एंड डोंट फॉरगेट टू सब्सक्राइब बाय थैंक यू।